శంషాబాద్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది యువతితో సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశాడు వెంకట సాయి కృష్ణ అప్సరా ప్రేమలో ఉన్నారు సాయి కృష్ణకు ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని అప్సరా అతడిపై ఒత్తిడి తీసుకువచ్చింది అయితే వీరిద్దరూ రెండు రోజుల కిందట కారులో శంషాబాద్ లోని సుల్తాన్పల్లికి వెళ్లారు పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది దీంతో కోపోద్రిక్తుడైన సాయి కృష్ణ ఆమె తలపై బండరాయితో మోదీ హత్య చేశాడు అనంతరం తన కారులోనే ఆమె మృతదేహాన్ని సరూర్ నగర్ కు తీసుకువచ్చాడు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మాన్ హోల్లో పడేశాడు అక్కడి నుంచి శంషాబాద్ తిరిగి చేరుకొని ఏమీ ఎరగనట్లు తన బంధువు అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే సాయి కృష్ణ సెల్ ఫోన్ సిగ్నల్స్ తో పాటు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కేసు పోలీసులు ఛేదించారు సాయి కృష్ణే అప్సరను అంతమొందించాడని తేల్చారు సరూర్ నగర్ మాన్ హోల్లో నుంచి అప్సర మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా నిర్వహించారు హైదరాబాద్లో సంచలనం సృష్టించిన యువతి అప్సర కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు నిందితుడు వెంకట సాయికృష్ణ అప్సరను శంషాబాద్లో హత్య చేసి మృతదేహాన్ని సరూర్ నగర్లోని సెప్టిక్ ట్యాంక్లో పడేసినట్లు విచారణలో గుర్తించినట్లు చెప్పారు ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం సీఐ శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి సృష్టించిన యువతి అప్సర దారుణ హత్య కేసులో ప్రస్తుతం శంషాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరి వాళ్ళు తెలుసుకుందాం సార్ ఈ ఘటనకు సంబంధించి హత్య ఎలా జరిగింది సార్ ఈ మాకు ఐదో తారీఖు పొద్దున ఇతను ఈ సాయి కిషోర్ అని అతను వాళ్ళ అమ్మ అప్సర వాళ్ళ అమ్మగారితో వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే మేము వీళ్ళిద్దరు ఇక్కడ సరుణ్ నివాసం ఉంటారు అతను పూజారిగా పనిచేస్తాడు వాళ్ళు కూడా పౌరోహిత్యంలో ఉన్నారు అని చెప్పి చెప్పారు చెప్పుకుంటే ఇట్లా మా అమ్మాయిని తను వాళ్ళ స్నేహితులందరూ బద్రాచలం పోతున్నారని అనంటే మా శంషాబాద్లో దించమని చెప్పిందట అమ్మాయి చెప్తే ఇతను తీసుకొని తీసుకొని వచ్చి శంషాబాద్ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసినాను డ్రాప్ చేసిన కాని కూడా రెండు రోజులు అవుతుంది అమ్మాయి మాకు కనపడతలేదు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు సెల్ఫోన్ రింగ్ అవ్వట్లేదు అనే ఉద్దేశంతోనే వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ భానుమతి ఏంటంటే తన పరిశోధనలో భాగంగా అతను చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా రీకన్స్ట్రక్షన్ వెనకెళ్ళి తెక్ చేస్తున్న క్రమంలో అతను చెప్పా అని కూడా నమ్మశక్యంగా లేవు అన్ని అబద్ధాలు ఉన్నాయని చెప్పి నిర్ధారించుకొని అతన్ని అతను మా టీము డిఏ అందరం కలిసి కొద్దిగా దాని మీద గట్టిగా విచారణ చేస్తే ఏం తెలిసిందని అంటే అతను చెప్పేదంతా కూడా నమ్మ అబద్ధంగా ఉన్నదని చెప్తాను సో అతని వాళ్ళ మళ్ళీ పొద్దున అతన్ని అదుపులోకి తీసుకొని ఈ మా దగ్గర ఉన్న ఆధారాలు అన్నింటిని అతని ముందర ప్రవేశపెట్టి ఏంటిదని ఎందుకని అడుగుతున్నానో అతను ఒప్పుకోవడం జరిగింది ఇట్లా నేను అమ్మాయి యొక్క వేధింపులు భరించలేక ఆ అమ్మాయిని ఆ రోజు మూడో తారీఖు నాలుగున్నరవ తారీఖు తీసుకెళ్లి నేను ఆమెను హత్య చేసి తీసుకెళ్లి బాడీని ఇక్కడ సరూ నగర్లో ఉన్నటువంటి ఈ రిజిస్టార్ ఆఫీస్ వెనకాల ఉన్నటువంటి సంపుల పడేసినాను ఈ రకంగా చెప్పడం జరిగింది సో ఆ క్రమంలో ఈరోజు అందరం కూడా మా టీం అంతా కూడా వచ్చేసి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ బాడీని ఎక్స్య్యుమేషన్ చేసి బాడీని రికవర్ చేసి పరిచయం ఎలా పంపించడం జరిగింది అదేవిధంగా వీళ్ళు బంధువులు కూడా చెప్తున్నారు మాకు తెలిసినంత విచారణలో బంధువులు కారణం చెప్పి తెలిసింది కేవలం